రామచంద్రపురం పట్టణంలో 350 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న సమాచార శాఖ మంత్రి వేణు ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో 350 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు విఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ నుండి రాజ్ గోపాల్ సెంటర్ వరకు సుమారు కిలోమీటర్ మేర సాగిన ఈ ర్యాలీలో జాతీయ జెండాను చేతబూని రాష్ట్ర సమాచార సినిమాటోగ్రఫీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ గోపాలకృష్ణ మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యములు పాల్గొన్నారు జాతీయ గీతాలను ఆలపిస్తూ సాగిన ఈ ర్యాలీలో పట్టణంలో గల సచివాలయ ఉద్యోగులు వార్డ్ కౌన్సిలర్లు డ్వాక్రా సంఘాల మహిళలు పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజ్ గోపాల్ సెంటర్లో మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా భారతదేశమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహించుకుంటున్నామని అందులో భాగంగా నేడు రామచంద్రపురం పట్టణంలో జాతీయ జెండాతో దేశ ఔన్నత్యాన్ని చాటుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తితో ఈ ర్యాలీలో పాల్గొన్నారని అన్నారు నాటి మహనీయుల త్యాగాలు ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా స్మరించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి మెప్మా సిబ్బంది రామ్జీ వైసీపీ నాయకులు గాదంశెట్టి శ్రీధర్ గుబ్బల యేసురాజు మేడిశెట్టి శేషారావు తదితరులు స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న ఈ సంవత్సరంలో 76కి అడుగు పెడుతున్నప్పుడు నీ మనసు మారాలని నీలో కలిగినటువంటి చెడు ఆలోచనలకి కేవలం అధికారం కోసం ఎంతటికైనా దిగజారిని తత్వానికి ఒక మార్పు తీసుకురావాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ నిన్ను అడుగుతూ రామచంద్రపురం పట్టణంలో మహిళా లోకం కదలి వచ్చి పట్టణంలో జాతీయత భావాన్ని పెంపొందించడానికి 350 అడుగుల జాతీయ జెండా దాని వెనకాల వేలాది మందికి వేలాది మంది ధర్మచక్రం కలిగినటువంటి జాతీయ జెండాతో నినాదాలు చేస్తూ ర్యాలీ చేస్తూ గాంధీజీకి నివాళులర్పిస్తూ మా యొక్క సంఘీ భావాన్ని ఈ దేశం మాది ఈ రాష్ట్రం మాది ఈ పట్టణం మాది ఈ నియోజకవర్గం మాది ఈ గ్రామం మాది ఈ వార్డు మాది ఇక్కడ ఉన్న జనమందరూ దేశంలో ఉన్న జనమందరూ మా వాళ్ళు ఇదే నిజమైనటువంటి జాతీయత భావం ఇదే మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం